జనవరి 12వ తారీఖున మన యువతకు ఒక భరోసా నింపే విధంగా వారిలో ఉన్న శక్తిని వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయట తీసుకొచ్చే విధంగా జనసేన పార్టీ జనవరి 12వ తారీఖున రణస్థలం శ్రీకాకుళంలో యువశక్తి అనే కార్యక్రమం అద్భుతంగా నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగాను, ఈ ప్రాంతంలో ఉన్న సంస్కృతిని ఆశయ సాధన కోసం పోరాట స్ఫూర్తిని యువతలో ఉన్న ఆ భయాలను తొలగించే విధంగా వాళ్ళకు ఒక మంచి భరోసా కల్పించే విధంగా రేపటి రోజున జనసేన పార్టీ ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం యువత కోసం వివరించడానికోసం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజంతా కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఒక చక్కటి ఫెస్టివల్ వాతావరణం యూత్ ఫెస్టివల్ లాగా జరపాలని నిర్ణయించుకుని రణస్థలంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు ఆ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జనసేన పార్టీ నిర్వహించబోతోంది. అందులో భాగంగా యువతకు పెద్దపీట వేసి ఈ 3 జిల్లాల్లో ఉన్న యువతని ఉత్సాహపరిచే విధంగా వాళ్ళు కష్టపడి సాధించిన విజయాల్ని ప్రతిబింబించే విధంగా వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఇచ్చి మాట్లాడించడమే కాకుండా ఇక్కడున్న కళాకారుల్ని ఇక్కడున్న ఎవరైతే పౌరులు అద్భుతంగా సేవ చేయడానికి ముందుకు వచ్చారో అనేక మంది ఎన్జిఓస్ ఎవరైతే వచ్చారో గతంలో సేవ చేయడానికి ఈ ప్రాంతానికి వాళ్ళందరినీ కూడా మరొకసారి ఒక చక్కటి వేదిక పైన తీసుకొచ్చి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి యువతకు మంచి భరోసా ఖచ్చితంగా జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉంటుందని తెలియజేయడం కోసం ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశాం. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు.